Welcome to Vizag Tech Friends. Friends, ee roju ee video lo manam circuit symbols gurinchi discuss cheddamandi. Friends, alage manam chaala tarapu nunchi Vizag Tech book meeru teesukovalanukunte JLM kosam Amazon lo kellin tarvata meeru VTH book Vizag Tech Hub anukunte type chesthe chaalandi. Meeku ee book taaluku link direct ga connect ayipothundi. Vizag Tech Hub ani type chesina parledu, VTH book ani type chesina parledu. Idi dorugutundandi, kavalante Amazon lo meeru purchase chesukochu. Friends, manam last video lo ఇన్స్టాలేషన్ సంబంధించిన కొన్ని సింబల్స్ చూసాం కదండి. నెక్స్ట్ సర్క్యూట్ సింబల్స్ చూద్దామండి. ఇవి కూడా ఇంపార్టెంటే, వాటితో పాటు ఇవి కూడా మీరు నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మనకు ఫస్ట్ సింబల్ డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ సింబల్ అని చూసారు కదండి. సో డైరెక్ట్ అంటే మీకు ఏం లేదండి, జస్ట్ అది కరెంట్ అయినా వోల్టేజ్ అయినా సింబల్ ఇలాగ ఉంటుంది అనమాట. డిసి, ఓకే, డిసి సింబల్ కానీ ఇలాగ ఉంటుంది సింబల్, ఓకే. నెక్స్ట్ పాజిటివ్ అండి, పాజిటివ్ అంటే మనకు తెలుసు ఎలాగుంటుంది, నెగిటివ్ అంటే ఎలాగుంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ తెలుసు కదండి, ఇవ్వండి ఆల్టర్నేటింగ్ కరెంట్. చాలా మీకు ఈజీవేనండి ఇవి, ఎందుకంటే మీరు ఇవి మీకు బాగా గుర్తుంటాయి. ఇన్స్టాలేషన్ సింబల్స్ అంత కష్టం కాదు, మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ సింగిల్ ఫేస్, సింగిల్ ఫేస్ ఆర్ చూడండి, సింగిల్ ఫేస్ ఇలా ఉంది కదా, జస్ట్ సింగిల్ ఫేస్ అని ఎలా ఉన్నా ఉండొచ్చు. లేదు అనుకుంటే సింగిల్ ఇచ్చి ఏసీ సింబల్ అన్న ఇస్తారనమాట. నెక్స్ట్ త్రీ ఫేస్ కూడా సేవ్ అంతే. త్రీ ఫేస్, ఫేస్ సీక్వెన్స్ అంటే ఏంటండి, ఆర్వైబి. సో ఇది ఒకవేళ మీకు పాజిటివ్ సీక్వెన్స్ అని అడిగారు అనుకోండి, పాజిటివ్ సీక్వెన్స్ అన్న ఆర్వైబి అని వస్తుంది అంట. ఒకవేళ నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ అంటే జస్ట్ ఇది మారుతుందండి, ఆర్వైబి బదులు ఆర్బివై నెగిటివ్ సీక్వెన్స్ అని అడిగితే అడగరు చెప్తున్నాను. నెక్స్ట్ ఇది న్యూట్రల్ అండి, న్యూట్రల్ అంటే ఇలా ప్లస్ మైనస్ కలిపాలని ఉంటుంది, లేదంటే ఎన్ అని ఉంటుంది, లేదంటే ఓ అని కూడా ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్రాస్డ్ వైర్ చూడండి, మీరు ఎప్పుడైనా వైర్ క్రాస్ అవుతున్నప్పుడు జస్ట్ ఈ క్రాస్ అవుతుంది అనుకోండి, ఇలాగొచ్చి ఇలా కనెక్ట్ అవ్వదు, ఇక్కడ వరకు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట, ఇది క్రాస్ వైర్. లేదు అనుకుంటే ఇలాగున్న క్రాస్ వైరే, ఇన్ కేసు ఇక్కడ మీకు డాట్ ఇచ్చారనుకోండి ఇక్కడ వైర్ జాయింట్ ఉన్నట్టు అర్థం అనమాట. ఇక్కడ చూడండి క్రాస్డ్ వైర్స్ అంటే వైర్ చూడండి, కనెక్టెడ్ వైర్స్ చూడండి. క్రాస్ వైర్ దగ్గర ఎలా ఉంది మీకు, ఇక్కడ క్రాస్ అయిపోయింది, ఇలాగ ఇక్కడ వరకు ఇలాగొచ్చి ఇలాగొచ్చి ఇలా క్రాస్ అయిపోయింది. లేదంటే జస్ట్ ఇలా ఉండి మీకు ఇక్కడ ఏమి థిక్గా ఏమి ఉండదు అనమాట, జస్ట్ ఇలా ఉండి ఇలా ఉంటుంది అంతే, ఇది కూడా క్రాస్ వైరే. ఒకవేళ ఇలాగుండి జస్ట్ ఇక్కడ మీకు డాట్ ఉందనుకోండి, డాట్ ఉంటే జాయింట్ అనమాట, చూడండి కనెక్టెడ్ వైర్స్, ఇది కనెక్టెడ్ వైర్. అలాగే ఇక్కడ కూడా జాయింట్ అని చూసారు, ఇది కూడా కనెక్టెడ్ వైర్. నెక్స్ట్ ఎర్త్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ మనం చూసాం. ఇది చూడండి ఫ్యూజ్, ఫ్యూజ్లో మనకి రీవైరబుల్ ఫ్యూజ్ అంటే వైర్ మార్చుకునే టైప్ ఫ్యూజ్లు జనరల్గా మన పాత టైంలో ఇంటికి ఇవే ఉండేవన్నమాట, రీవైరబుల్ ఫ్యూజ్ చూడండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనిపోయింది, కష్టమేం కాదు. నెక్స్ట్ క్యాటరేజ్ ఫ్యూజ్ అండి, క్యాటరేజ్ ఫ్యూజ్ అంటే ఫ్యూజ్కి ఒక బేస్ ఉండి ఇలా బేస్ ఉంటుంది, మళ్ళీ దీని పైన మనం ఫ్యూజ్ ఫిక్స్ చేస్తాం, ఇది ఇలా ఉంటుంది క్యాటరేజ్ ఫ్యూజ్ అంటే. నెక్స్ట్ పోర్సిలిన్ కనెక్టర్ సింగిల్ వే, ఈ సింబుల్ ఏంటండి, పోర్సిలిన్ కనెక్టెడ్ సింగిల్ వే. నెక్స్ట్ చూడండి న్యూట్రల్ లింక్, న్యూట్రల్ లింక్ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్యూజ్ వచ్చేసరికి ఫ్యూజ్ ఎలా ఉందండి, ఇలా ఉంది ఫ్యూజ్, ఫ్యూజ్ మనకి సింబుల్ ఇలాగ ఇచ్చాడు, ఇలాగ ఇచ్చాడు. అదే మీకు ఇలా పైన కనెక్ట్ అయి ఉంటే న్యూట్రల్ లింక్ అనమాట, చూడండి జస్ట్ ఇలా పైనుంచి ఇలాగా ఇది ఇలా కనెక్ట్ అయ్యి ఉంది, ఇదేంటి న్యూట్రల్ లింక్. నెక్స్ట్ 16 సింబుల్ చూడండి, 16 సింబుల్ సింగిల్ పోల్ స్విచ్, సింగిల్ పోల్ ఒకటే పోల్ ఉంటుంది, ఇంకోండి జస్ట్ సింగిల్ పోల్ స్విచ్ ఒకటే పోల్ ఇచ్చుండి. సింగిల్ పోల్లోనే టూ వే స్విచ్ అంటే ఇటు నుంచి కనెక్ట్ చేయొచ్చు, అలాగే ఇది ఇటు కూడా కనెక్ట్ చేయొచ్చు, ఇది టూ వే స్విచ్, ఇలాగున్నా కూడా టూ వే స్విచ్. నెక్స్ట్ పుష్ బటన్ స్విచ్ చూడండి, పుష్ బటన్ స్విచ్ ఎలా ఉంటుందండి మీకు, ఎలా ఉంటుందండి చూడండి, మనం మోటార్ ఆన్ చేస్తాం ఇలా ఉంటుంది యాక్చువల్గా బటను, మన ఇంట్లో మోటారు స్టార్టర్ చూసినప్పుడు మీరు మనం ఏం చేస్తామంటే దీన్ని జస్ట్ ఇలా పుష్ చేస్తాం, పుష్ చేస్తే ఇది ఇలా ముందుకు మూవ్ అవుతుంది, ముందుకు మూవ్ అయ్యి సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, ఇంకండి జస్ట్ ఇలా సర్క్యూట్ క్లోజ్ అవుతుంది అనమాట, దీన్ని పుష్ బటన్ స్విచ్ అంటారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్విచ్ అండి, ఇంటర్మీడియట్ స్విచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉంటుంది ఇంటర్మీడియట్ స్విచ్ తరకు సిమ్ ఎలా ఉంటుందంటే ఇలాగుంటుంది, మీకు వైరింగ్ డయాగ్రామ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ స్విచ్. నెక్స్ట్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇలా ఉంటే ల్యాంప్ అని తెలుసు, ఇది చూస్తే ల్యాంప్ ఇన్ సిరీస్ అండి, అంటే ల్యాంప్ని సిరీస్లో కనెక్ట్ చేసినట్టు. ఇది చూడండి ల్యాంప్ ఇన్ ప్యారలల్ ఆర్ ల్యాంప్ లోడ్, లోడ్ అని ఎందుకంటారంటే మన హౌస్లో మీరు చూస్తే, మన హౌస్లో కనుక మీరు చూస్తే అన్నీ ఎలా కనెక్ట్ అయి ఉంటాయండి, ప్యారలల్లో కనెక్ట్ ఉంటాయి అంతే కదా, సో ఇది ల్యాంప్ లోడ్ అని కూడా అనవచ్చు, లేదంటే ల్యాంప్ ఇన్ ప్యారలల్. జనరల్గా హౌస్ హోల్డ్లో అన్ని ప్యారలల్లో మనం కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఫ్యాను, మీరు ఫ్యాన్ చూస్తే చూడండి ఎలాగుంది, జస్ట్ మీకు ఇలాగుంది, ఇలాగుంది మధ్యలో ఒక బాక్స్లో తీసుకొచ్చి పెట్టారు, ఇది ఫ్యాన్. ఫ్యాన్ రెగ్యులేటర్ మీరు చూస్తే ట్యాపింగ్స్ ఉంటాయి, ఇదంతా కూడా రెసిస్టర్ పాయింట్స్ అండి, సో మనం రెసిస్టెన్స్ వేరే చేసేకొలది
మన ఫ్యాన్కి అప్లై చేసే ఓల్టేజ్ మారి మనకి ఫ్యాన్ అనేది స్పీడ్ పెరుగుతుంది. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ అంటే. ఇది టూ పిన్ వాల్ సాకెట్. వాల్ సాకెట్కి ఓన్లీ టూ పిన్స్ ఉంటాయి. మన వాల్లో సాకెట్స్ ఉంటాయి కదండి, సాకెట్స్లో టూ పిన్ ఉంటాయి, అలాగే త్రీ పిన్ కూడా ఉంటాయి. ఇది టూ పిన్ సాకెట్, ఇది త్రీ పిన్ వాల్ సాకెట్. చూడండి మూడు పిన్లు ఉన్నాయి, త్రీ పిన్ వాల్ సాకెట్. మీరు సగం సింబల్స్ నేర్చుకుంటే ఆన్సర్ బట్టి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, టూ ప్లేట్ సీలింగ్ రోస్. మీరు చూస్తే మన ఫ్యాన్ బిగించినప్పుడు సీలింగ్కి ఇలా ఉంటుంది చూసారా, ఇలా రౌండ్ ఉండి ఇక్కడ నుంచి మనం రెండు వైర్లు తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం. సీలింగ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది టూ ప్లేట్ సీలింగ్ రోస్ అనమాట. ఇది ఇదో వైర్ ఇదో వైర్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ త్రీ ప్లేట్ సీలింగ్ రోస్ అండి, సేమ్ మూడో ప్లేట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బెల్. చూడండి బెల్ ఎలాగన్నా ఉంటుంది, ఇలాగన్నా ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ సింబల్స్లో మనం బెల్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బజర్. చూడండి బజర్ అనేసరికి జస్ట్ ఇది రివర్స్లో ఉంది. ఆల్రెడీ మన ఇన్స్టాలేషన్ సింబల్స్లో ఈ రెండు నేర్చుకున్నాం, రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇన్స్టాలేషన్ సింబల్స్లో కూడా వీటి గురించి మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ డబుల్ పోల్స్ వచ్చి చూడండి, డబుల్ పోల్ అంటే ఏం లేదు, ఇదొక పోలు ఇదొక పోల్ అంతే. చూడండి రెండు పోల్స్తో స్విచ్ కనెక్ట్ చేస్తాం మనం, డబుల్ పోల్ స్విచ్. సేమ్ దానిలాగే ట్రిపుల్ పోల్, ఇదొక పోలు రెండో పోలు మూడో పోలు, ఇది ట్రిపుల్ పోల్ స్విచ్ అండి. నెక్స్ట్ నైఫ్ బ్లేడ్ డబుల్ పోల్ డబుల్ త్రూ స్విచ్. ఇక్కడ చూస్తే డబుల్ త్రూ అవుతుంది, ఇక్కడ నుంచి ఇటు త్రూ చేసుకోవచ్చు ఇటు త్రూ చేసుకోవచ్చు, ఇది మళ్ళా డబుల్ పోల్ అలాగే డబుల్ త్రూ. ఇది మీరు ఉందనుకోండి, జస్ట్ అయితే ఇటు చేస్తే క్లోజ్ అవుద్ది, ఇటు వస్తే ఓపెన్ అవుతుంది. ఒకటే త్రూ ఉంది, క్లోజ్ ఓపెన్ ఇది అలా కాదు. ఇటు క్లోజ్ చేయొచ్చు లేదంటే ఇటు కూడా క్లోజ్ చేయొచ్చు, అందుకే ఇది డబుల్ త్రూ, డబుల్ పోలు డబుల్ త్రూ. ఇక్కడ ఇటు ఇటు ఈ రెండు సైడ్లు మనం త్రూ చేసుకోవచ్చు, అంటే రెండు పోల్స్ ఉన్నాయి. మీరు సర్క్యూట్ని ఇటన్నా క్లోజ్ చేయొచ్చు లేదంటే ఇటన్నా క్లోజ్ చేయొచ్చు, అందుకే దీన్ని డబుల్ పోల్ డబుల్ త్రూ అన్నారు. నెక్స్ట్ సేమ్ ఇది చూడండి, నైఫ్ బ్లేడు డబుల్ త్రిబుల్ పోలు డబుల్ త్రూ. చూడండి ఇటు త్రూ చేయొచ్చు ఇటు త్రూ చేయొచ్చు, కానీ ఎన్ని పోల్స్ ఉన్నాయి, వన్ టూ త్రీ. సో అందుకు ట్రిబుల్ పోల్ డబుల్ త్రూ స్విచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నెక్స్ట్ సింబల్ చూడండి, ఇది ఐరన్ క్లాడ్ స్విచ్చెస్ అంటారండి మన మెయిన్ స్విచ్లకి వాడేవారు ఇది వరకు. చూడండి డబుల్ పోల్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ విత్ ఫ్యూజ్. ఇది చూసారా, ఇది ఫ్యూజ్ విత్ ఫ్యూజ్తో ఉంది. ఏమంటారు, డబుల్ పోల్ రెండు పోల్స్ ఉన్నాయి, ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ అనమాట. ఓకే విత్ ఫ్యూజెస్, ఫ్యూజ్ కూడా ఉంది కాబట్టి సర్క్యూట్లో మనం విత్ ఫ్యూజ్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సేమ్ అదే, అది డబుల్ పోల్ ఉంటుంది కదండి, ఇది ట్రిపుల్ పోల్ ఒకటి రెండు మూడు. సేమ్ ట్రిపుల్ పోల్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ విత్ ఫ్యూజెస్. చూడండి మూడు ఫ్యూజులు, ఇది ఫ్యూజ్ తాలూకా ప్రతిదానికి మనం ఏదైతే మనకు బోర్డు ఉందో ఇవన్నీ ఐరన్తో ఉంటే బోర్డ్స్ ఏ బోర్డు ఉన్నా కానీ మనకి ఇక్కడ బోర్డు తీసుకెళ్ళి ఎర్త కనెక్ట్ చేస్తామండి. అంటే ఇటువంటి మనకి షాక్ కట్టుకుంటా అనమాట, ఎర్త్ అయినప్పుడు మనకి మనిషి ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది స్విచ్చే కానీ చూసారా ఆయిల్ ఇమ్మర్స్డ్ సింగిల్ పోల్ స్విచ్. అంటే ఈ స్విచ్ని తీసుకెళ్ళి ఈ బాక్స్ ఇది చూస్తే దీని లోపల ఆయిల్ ఉంటుందండి, సో ఇదంతా ఆయిల్. సో ఆయిల్ ఇమ్మర్స్డ్ సింగిల్ పోల్ స్విచ్ అనమాట. సేమ్ ఆయిల్ ఇమ్మర్స్ డబుల్ పోల్ స్విచ్. మీరు ఏం కాదు, ఇలా ఒకవేళ బయట ఉంటే ఇలా మీకు బయట డైరెక్ట్గా ఇచ్చేస్తే కనుక మామూలు స్విచ్ అనేస్తారు, ఒకటి ఇలా బాక్స్లో కనుక ప్రొవైడ్ చేస్తే ఆయిల్ ఇమ్మర్స్డ్. సేమ్ ఆయిల్ ఇమ్మర్స్డ్ ట్రిపుల్ పోల్ స్విచ్. ఆయిల్ ఫస్ట్ స్విచ్ చూసాము, డబుల్ పోల్ చూసాము, ఇప్పుడు ఆయిల్ ఇమ్మర్స్డ్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇచ్చిన డబుల్ పోలే రివర్స్ స్విచ్ అనమాట, సర్క్యూట్ రివర్స్ అవుతుంది. ఇటు నుంచి ఇటు మార్చినప్పుడు కరెంట్ డైరెక్షన్ ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి అనమాట, అందుకు దీన్ని రివర్స్ స్విచ్ అని కూడా అంటాం. నెక్స్ట్ రివర్స్ స్విచ్ ఐరన్ క్లాడ్, ఇది డబుల్ పోలు. పైది మనం చూస్తే ఈ స్విచ్ చూస్తే ఇది డబుల్ పోలు, సేమ్ ఇది ట్రిపుల్ పోల్ అనమాట. ఓకే చూడండి ఫార్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్విచ్ పొజిషన్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఇటు సైడ్ కనెక్ట్ అయి ఉంటాయి ఈ మూడును. రివర్స్ డైరెక్షన్కి వచ్చినప్పుడు ఇటు సైడ్ కనెక్ట్ అవుతాయి అనమాట. ఓకే నెక్స్ట్ జస్ట్ సింబల్ ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే చిన్న చిన్నవి ఏంటంటే మీకు ఈజీగా మీకు స్ట్రైక్ అవుట్ అవ్వడం కోసం చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఇలా ఉందనుకోండి, మనకు తెలుసు ఇది ఫిక్స్డ్ ఇలా ఉంటే, ఒకవేళ ఇలా పైనుంచి ఇలా ట్యాప్ ఉంటే ఇది వేరియబుల్, ఈ ట్యాప్ మనం మార్చి కొద్ది రెసిస్టెన్స్ అనేది వేరే అవుతూ ఉంటుంది. ఓకే అది వేరియబుల్ రెసిస్టర్. అదే వేరియబుల్ రెసిస్టర్కి మీరు చూస్తే ఈ సింబల్ కూడా రాయొచ్చు. వేరియబుల్ రెసిస్టర్ అంటే చూడండి ఇలా కూడా మీరు రాయొచ్చు అనమాట, ఇది వేరియబుల్ రెసిస్టర్ అనమాట. ఓకే నెక్స్ట్ కాయిల్ ఇలా ఉంటే ఇండక్టివ్ కాయిల్ అంటారు. అలాగే ఇదే ఇండక్టివ్ కాయిల్కి మనం జస్ట్ ట్యాపింగ్ ప్లే చేశారనుకోండి, ఇక్కడ చూసారా ట్యాపింగ్ ప్లే చేస్తే ఎలా ఉంది, వేరియబుల్ ఇండక్టివ్ కాయిల్ అనమాట.
జస్ట్ ఇవన్నీ మీరు అలా చూసుకుంటే మీరు ఒక రెండు సార్లు తరగా చూసుకుంటే ఈజీగా ట్రా చేయగలుగుతారు. ఇచ్చుండు చోక్, చోక్ అంటే ఏం లేదండి, ఈ రెండు సింబల్స్ ఏంటంటే ఐరన్ ఐరన్ ఉన్నట్టు అనమాట. ఒక ఐరన్ పీస్ తీసుకుని మీరు చూస్తే మన ట్యూబ్లైట్గా ఎలా ఉంటుందో చూసారు కదా, మొత్తం ఇది చోక్ తాలూకు వైరు. సో దీని ఏమంటారు అంటే చోక్ కాయిల్ అంటారు, ఈ మొత్తాన్ని చోక్ కాయిల్ అంటారు. అంటే జస్ట్ ఇలా ఐరన్ పీస్ ఉండి దీన్ని చుట్టూ ఇలా మనం కాయిల్ ప్లేట్ చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ కండెన్సర్. ఇది ఫిక్స్డ్ కండెన్సర్ అంటే వేరీ అవ్వదండి, ఫిక్స్డ్ మన ఫ్యాన్లో ఉండొచ్చు చూసారు అది ఫిక్స్డ్ కండెన్సర్. సేమ్ వేరియబుల్ అంటే జస్ట్ దీనికి జస్ట్ చిన్న ఇలాగ మన వేరియబుల్ రెసిస్టర్కి ఎలా ఉందో అలా పెడితే ఇది వేరియబుల్ కండెన్సర్ అయ్యింది. నెక్స్ట్ ప్లస్ మైనస్. ప్లస్ మైనస్ అంటే దీన్ని సెల్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్న చూసారు, ఇదొక సెల్లు, ఇదొక సెల్లు, ఇదొక సెల్. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటాం అంటే బ్యాటరీ అంటాం. బ్యాటరీ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ అమ్మీటర్ చూడండి, ఇది అమ్మీటర్. ఏ అణువు ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా అమ్మీటరే, కానీ ఈ సింబుల్ ఉంటే ఓన్లీ ఏసీ మెజర్ చేసే అమ్మీటర్. ఈ సింబుల్ ఉంటే ఓన్లీ ఇది ఓన్లీ ఏసీ మెజర్మెంట్ అమ్మీటర్. ఇలా ఉంటే ఓన్లీ డీసీ మెజర్మెంట్. ఇది ఏసీ ఆర్ డీసీ రెండు మెజర్ చేస్తుంది అన్నమాట. సో ఇది సింబల్స్ ఇలా చెప్తారు. నెక్స్ట్ 52 చూడండి, సేమ్ అలాగే దానిలాగే వోల్ట్ మీటరు. ఇలా ఉంటే ఏసీ వోల్ట్ మీటరు, ఇది ఓన్లీ డీసీ వోల్ట్ మీటరు. ఇది రెండు కంబైండ్ ఏసీ ఆర్ డీసీ రెండు మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ దీని ఎగ్జాంపుల్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్తో మనం ఏసీ మెజర్ చేయొచ్చు లేదా డీసీ కూడా మెజర్ చేయొచ్చు. అదే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే ఓన్లీ డీసీయే మెజర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఇది వాట్ మీటర్. వాట్ మీటర్ అంటే డబ్ల్యూ అని పెట్టి ఉండొచ్చు, లేదంటే జస్ట్ మీకు ప్రెజర్ కాయిల్ వోల్టేజ్. ఇది ఇది ఏంటంటే కరెంట్ కాయిల్, ఇదేమో ప్రెజర్ కాయిల్, ఈ రెండు కలిపి చూపిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇది ఓమ్ మీటర్. ఇలా చూడండి, ఓమ్ సింబల్ ఉంది కాబట్టి మీరు ఓమ్ మీటర్ అని చెప్పి ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, విఏఓ మూడు ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీమీటర్ అంటారు. మల్టీమీటర్ సింబుల్ ఏంటంటే విఏఓ, మల్టీమీటర్లు ఈ మూడు మనం మెజర్ చేయొచ్చు. సో అందుకు ఈ మూడు కలిపి ఒక సింబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఫేస్ ఇండికేటర్ మీటర్. ఇది చూడండి ఫేస్ సింబుల్ ఉంది కదా, దీన్ని ఫేస్ ఇండికేటర్ మీటర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పవర్ ఫ్యాక్టర్ మీటర్. పవర్ ఫ్యాక్టర్ అంటే మీకు ఏం చెప్పాను, కాస్ ఫైవ్ అని చెప్పాను. సో కాస్ ఫైవ్తో ఉన్నది పవర్ ఫ్యాక్టర్ మీటర్. నెక్స్ట్ హెజ్ అని చూపించండి. హెజ్ హెజ్జెస్ ఇది హెజ్ దేనికండి, హెజ్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, కానీ హెజ్ రెండు ఒకటే. ఇది దేనికి, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్. సో మీరు సమ్ టైమ్స్ యూనిట్స్ నేర్చుకున్నా మీరు ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. హెచ్ జెడ్ అంటే ఫ్రీక్వెన్సీ మీటర్. జస్ట్ మీరు ఇవి సింబల్స్ నోట్ చేసుకొని వీడియో చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది గ్యాల్వన్ మీటర్ అండి. యాక్చువల్ గ్యాల్వన్ మీటర్ అంటే ఇలా కూడా ఉంటుంది, కానీ ఇక్కడ జిఏఎల్ కూడా మనం చూపించాడు. సో ఇలాగ ఇచ్చిన ఇది గ్యాల్వన్ మీటర్ కదా, మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సింక్రోనోస్కోప్ అండి. సింక్రోనోస్కోప్ అంటే మన ప్యారల్ ఆపరేషన్, ఆల్టర్నేటర్ని ప్యారల్ ఆపరేట్ చేయాలంటే ముందు సింక్రనైజ్ చేయాలండి. సో ఆ సింక్రనైజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ సీక్వెన్స్ సేమ్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి, వోల్టేజ్ సేమ్ ఉండాలి. ఈ మూడు మ్యాచ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఉంది కదా మీటర్ ఇలా ఉంటుందండి. ఒకవేళ వచ్చి ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ స్పీడ్గా తిరుగుతుంది అనుకోండి, స్పీడ్గా తిరిగితే ఈ నీడిల్ ఇటు సైడ్ ఉంటుంది, ఒకవేళ స్లోగా తిరిగితే నీడిల్ ఇటు సైడ్ ఉంటుంది. ఈక్వల్ స్పీడ్తో తిరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 0 తిరిగి ఈక్వల్ సేమ్ అవుతుంది అనమాట. కరెక్ట్గా ఏంటంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ నథింగ్ బట్ ఏంటంటే స్పీడ్ సేమ్ ఉంది అంటే ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉన్నట్టు అర్థం. సో స్పీడ్ వేరు చేసుకుంటూ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకుంటూ ఈ 0 పొజిషన్ దగ్గర మనం ఆన్ చేస్తాం స్విచ్. అందుకోసం ఈ సింబల్ ఇలాగేస్తాడు, స్లో ఫాస్ట్ ఈ 0. నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మన లైన్మెన్ తాలూకా మెయిన్ వర్క్ ఎవ్రీ మంత్ ఇంటింటికి వెళ్ళి రీడింగ్లు తీస్తారు కాబట్టి ఎనర్జీ మీటర్ గురించి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయండి. ఎనర్జీ మీటర్ గురించి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో ఇది మీరు చూస్తే ఎనర్జీ మీటర్కి జనరల్గా ఎన్ని ఎనర్జీ మీటర్ గురించి జనరల్గా అడగాలంటే ఎనర్జీ మీటర్కి ఎన్ని పాయింట్ ఎన్ని ఉంటాయి కనెక్షన్స్ అంటే 4 ఉంటాయండి, 2 ఇన్కమింగ్ 2 అవుట్ గోయింగ్, 4 పాయింట్స్ ఉంటాయి. ఆ 4 మీకు ఎనర్జీ మీటర్ లోపల ఏముంటుంది అంటే ఒక కరెంట్ కాయిల్ ఉంటుంది, ఒక ప్రెషర్ కాయిల్ ఉంటుంది. సో కేడబ్ల్యూహెచ్ అన్న ఎనర్జీ మీటరే, ఈ సింబల్ ఇచ్చిన మీకు ఎనర్జీ మీటర్. నెక్స్ట్ సిరీస్ జనరేటర్. మీకు ఆల్రెడీ చెప్పాను, మన డీసీ మిషన్స్లో చెప్పాను, జనరేటర్ కాయిల్ సిరీస్లో ఉంటే ఇది సిరీస్ జనరేటర్. సిరీస్ జనరేటర్ ఆర్ మోటార్. జనరేటర్ అయినా, జనరేటర్ అంటే ఇక్కడ జీ ఉంటుంది, మోటార్ అయితే ఎమ్ ఉంటుంది. ఇచ్చుండి ఇక్కడ కాయిల్ ప్యారలల్లో కనెక్ట్ అయ్యింది. సో ఇది సంట్ జనరేటర్ ఆర్ మోటార్. జనరేటర్ కాకుండా ఇక్కడ జీ బదులు ఎమ్ ఇస్తే సంట్ మోటార్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు రెండు చెప్పాను, కాంపౌండ్లో లాంగ్ కాంపౌండ్, షార్ట్ కాంపౌండ్. ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ కనెక్షన్ ఓన్లీ జనరేటర్గా ఉంది. సో దీన్ని ఏమంటారు, షార్ట్ జనరేటర్. కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్ షార్ట్ సంట్ అంటారు. రెండు ఉన్నాయి కాబట్టి షార్ట్ షార్ట్ సంట్ ఆర్ షార్ట్ కాంపౌండ్ అని కూడా అనొచ్చు. ఇది జనరల్గా కాంపౌండ్ జనరేటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇలాగ ఇచ్చి ఇది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా షార్ట్ సంట్ అనే మీరు చెప్పాలి. ఒకవేళ కాంపౌండ్ ఏం ఆప్షన్స్ లేకుండా కాంపౌండ్ జనరేటర్ అని ఇస్తే మటుకు కాంపౌండ్ జనరేటర్ అని పెట్టవచ్చు. ఇది కాంపౌండే కానీ
కాంపౌండ్లో రెండు, ఇది లాంగ్ సెంటు షార్ట్ సెంటు, మళ్ళీ కాంపౌండ్లో జనరల్గా సింపుల్గా మీకు చెప్తే రెండు వైండింగ్లు ఉన్నాయనుకోండి, ఇలా రెండు వైండింగ్లు ఉంటే దీన్ని కాంపౌండ్ అని చెప్పి అనివచ్చు. సింపుల్ అని ఇంకా ఏమొద్దు, రెండు వైండింగ్లు ఉంటే కాంపౌండ్. కాంపౌండ్ అంటే ఎప్పుడు కూడా సిరీస్ వైండింగ్ ఉంటుంది ప్లస్ ప్యారలల్ వైండింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇది లాంగ్ సెంట షార్ట్ సెంట అంటే సెంట ఎలాగుందండి, సెంట హోల్ని దీనికే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇది షార్ట్ సెంట. ఒకవేళ సెంట మొత్తం తీసుకొచ్చి ఇలా కనెక్ట్ చేస్తే లాంగ్ సెంట అంటే అలా గుర్తుపెట్టుకోండి. కుములేటివ్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులోనే కరెంట్ డైరెక్షన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఫేస్ ఆల్టర్నేటర్. జస్ట్ మీకు ఇలా ఇస్తే ఇలా ఇలా ఉంటే సింగిల్ ఫేస్ ఆల్టర్నేటర్. ఈ మధ్యలో మనం చూడండి సింగిల్ ఫేస్ ఓన్లీ సింగిల్ ఫేస్, ఇది చూస్తే త్రీ ఫేస్ మూడు ఫేస్లు ఉన్నాయి కాబట్టి త్రీ ఫేస్ ఆల్టర్నేటర్. అలాగే స్టెమ్ ఉంది సింగిల్ ఫేస్ మోటార్. ఓకే, జనరేటర్ మోటార్ అంతే, ఎమ్ ఉంటే మోటార్ జి ఉంటే జనరేటర్. నెక్స్ట్ ఇది చూడండి త్రీ ఫేస్ మోటార్, త్రీ ఫేస్ మోటార్ స్క్విరిల్ గేజ్ మోటార్, త్రీ ఫేస్ స్క్విరిల్ గేజ్ మోటార్. నెక్స్ట్ త్రీ ఫేస్ స్లిప్ రింగ్. మీకు స్లిప్ రింగ్ స్క్విరిల్ గేజ్ అంటే జస్ట్ ఓన్లీ మీకు త్రీ ఫేస్ మోటార్ పెట్టి డైరెక్ట్గా మూడు ఫేస్లు ఇచ్చేస్తారండి. స్లిప్ రింగ్ అనేసరికి మీకు మీకు సింబల్ మారిపోద్ది ఇలాగ ఉంటుంది అనమాట. ఇది మోటార్ త్రీ ఫేస్ స్లిప్ రింగ్ అంటే రోటర్లో మనకి స్లిప్ రింగ్స్ ఉంటాయన్నమాట. ఆ స్లిప్ రింగ్స్ని మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్తో కనెక్ట్ చేస్తాం స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇది మళ్ళీ మీకు తెలుసు ట్రాన్స్ఫార్మర్ హెచ్టి ఎల్టీ, ఇది ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే చూడండి ప్రైమరీకి సెకండరీకి కామన్ పార్ట్ ఉంటుంది. జస్ట్ మీకు ఇలా ఉంది అంటే ఇలా ఇచ్చారు అంటే ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఎందుకంటే ఒకటే వైండింగ్ ఉంటుంది మనకి, ఆ ఒకటే వైండింగ్లో సగం పార్ట్ సెకండరీ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా ఉందనుకోండి చూడండి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇలా ఉంటే జస్ట్ రెండు వైండింగ్లు ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది అనమాట. ఇది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు ఎక్కువ వైండింగ్ అని చూపించవచ్చు, లేదనుకోండి జస్ట్ ఇలాగా ఒక వైండింగ్ అని చూపించాను. ఇది ఇలా చూపించినా ఇలా చూపించినా ఒకటే, ఇది సిటీ. నెక్స్ట్ రెక్టిఫైర్ అండి. ఇది ఒకటే ఉంటే హాఫ్ వేవ్ రెక్టిఫైరు. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో రెండు టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో బ్రిడ్జ్ టైప్ ఉంటుంది, ఒకటేమో బ్రిడ్జ్ ఉంటుంది, ఒకటేమో సెంటర్ ట్యాప్డ్ ఉంటుంది. సో ఇది బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్, ఇది ఫుల్ వేవ్ అనమాట. మనం సర్క్యూట్స్ మన ఎలక్ట్రానిక్ డివైసెస్ సర్క్యూట్స్లో నేర్చుకుంటాం ఇది ఫుల్ వేవ్. నెక్స్ట్ ఇది స్టార్ కనెక్షన్ తెలుసు కదండి. స్టార్ జస్ట్ ఇలా ఉంటే స్టారు, ఇలా ఉంటే ఇది డెల్టా. ఇది మనం ఆల్రెడీ సర్క్యూట్స్లో మనం నేర్చుకున్నాం, మీకు సింబల్స్ కూడా అక్కడ నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ రోటరీ కన్వర్టర్ అండి, ఆర్సి రోటరీ కన్వర్టర్. చూసారనుకోండి ఫేస్ కన్వర్షన్ ఏం చూసారా, అందుకే దీన్ని కన్వర్టర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మోటార్ ఎంజీ సెట్. మోటారు ఎంజీ అంటే మోటార్ జనరేటర్ సెట్. ఈ మోటార్తో ఈ జనరేటర్ని తిప్పి ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు ఎక్కడ వాడతారంటే జనరల్గా ఇప్పుడు మనకి అవుట్పుట్ డీసీ కావాలి కానీ ఏసీ ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే ఏసీ తీసుకొచ్చి మోటార్కి ఇస్తారు. అలాగే ఈ మోటార్ నుంచి అవుట్పుట్ తీసుకెళ్ళి కపుల్ చేసి ఈ జనరేటర్ కపుల్ చేస్తారు. ఈ జనరేటర్ నుంచి మనం అవుట్పుట్ డీసీ తీసుకోవచ్చు మనకు డీసీ కావాలంటే. ఇప్పుడు కొన్ని మీరు ల్యాబ్స్లో చూస్తే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ల్యాబ్స్లో మనకి డీసీ ల్యాబ్కి కొన్ని ఇలాగే మనం డీసీ జనరేట్ చేసుకుంటారండి, లేదంటే రెక్టిఫై నుంచి చేసుకోవచ్చు కానీ కొన్ని కాలేజెస్లో ఇలా కూడా చేస్తున్నారు. మనకి మోటార్ తీసుకెళ్ళి జనరేటర్ తిప్పి డీసీ తీసుకుంటాం అంతే. సో ఇక్కడతో సింబల్స్ ఎలక్ట్రికల్ సింబల్స్ సంబంధించిన సర్క్యూట్లో ఉన్న సింబల్స్ అండి, సర్క్యూట్కి సంబంధించిన సింబల్స్ మనం నేర్చుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ కొద్దిగా వీడియో ఎక్కువ చెప్పాలి కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా చెప్పుకుని వెళ్ళిపోయాను. మీరు వీడియోని పాజ్ చేసుకుని సింబల్స్ నీట్గా రాసుకొని మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆ సింబల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. సింబల్స్ అన్నీ కూడా మీరు బుక్ మీద నోట్ చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన వద్దు. యాక్చువల్ జనరల్గా ఒకసారి చూస్తే మీరు త్రీ టైమ్స్ చదివినట్టే, ఒకసారి వీడియో చూస్తే త్రీ టైమ్స్ చదివినట్టే. సో మీకు టైం ఉంటే ఎంత అండి 20 మినిట్స్ ఉంది, ఆర్లీ 20 మినిట్స్ వీడియో, 20 మినిట్స్ వీడియో మీరు జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ మీరు చూసినప్పుడు స్పీడ్ తగ్గించి చూడండి, తర్వాత నార్మల్ స్పీడ్తో చూడండి, తర్వాత స్పీడ్ ఫాస్ట్ స్పీడ్ పెట్టుకుని చూడండి. మన యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి అవైలబుల్గా, స్పీడ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. అలాగే మీరు రెండు మూడు సార్లు చూస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఇక్కడితో వీడియో అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి బుక్ కొనుక్కోవాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అమెజాన్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్లో వైజాగ్ టెక్ హబ్ అని మీరు టైప్ చేయండి, మీకు బుక్ దొరుకుతుంది చాలా ఫాస్ట్. అంటే ఆ బుక్ నేను ఏం చెప్తున్నానంటే చిన్న చిన్న బుక్ అండి, పెద్ద బుక్ కాదు. మీకు చదవడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, త్వరగా చదివేయవచ్చు, ఎగ్జామ్కి మీకు అది మంచి రివిజన్ కింద కూడా యూజ్ అవుతుంది. ఓకే.